హైదరాబాద్ వైసీపీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఈ రాష్ట్రం అవినీతి వల్ల ఎంత నష్టపోతుందో ఆ ప్రజలకి ఆత్మస్థైర్యం కల్పిస్తూ అభివృద్ధి పనులకు తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం అనేది మేము చెప్తున్నాం. ఓకే సార్, ఒక విషయాన్నండి, పవన్ కళ్యాణ్ గారు మాతో కలిసి వస్తారంటే యాక్సెప్ట్ చేయమా, ఇవన్నీ చేయమా? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం జరుగుతున్న పోరాటాల్లో, మేము చేస్తున్న పోరాటాల్లో మా విధానాలకి ఎవరు ముందుకు వచ్చారు మాకు అభ్యంతరం లేదు. కానీ వాటి వల్ల ఆ విధాన మాటలు మాట్లాడుతూ ప్రజలకు తప్పుదో పట్టించడానికి మాత్రం ప్రయత్నం చేస్తే మాత్రం దానివల్ల రాష్ట్రం నష్టపోద్ది, వాళ్ళు నష్టపోతారు, మేము మాత్రం మా విధానాల పట్ల మేము ఎక్కడ కూడా మాకు ఉండదు. ఈ రాష్ట్ర ప్రయోజనాలే మా ధ్యేయం, ఈ రాష్ట్రానికి మంచి మా తాలూకు ఆలోచన, రాష్ట్ర అభివృద్ధే మా అంశం, ప్రజల సంక్షేమమే రాజశేఖర రెడ్డి గారి ఆలోచనతో ఉన్న సంక్షేమ రాజ్యాంగం తేవడమే వైఎస్ఆర్సీపీ గారి తాలూకు విధానం, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు అభిమతం. అదేనండి, ఏం మాట్లాడుతుంది తెలుసు, ఆయన అంశాలను తెలిసి మాట్లాడారు, కొన్ని తిరిగి మాట్లాడారు నాకు అర్థం లేదు. కానీ శాసనసభ అవనిచ్చాను, మనం కాపాడుకోవాలంటే ఒక పార్టీ మీద గెలిచి ఒక పార్టీ మీద ఉన్న వ్యక్తులు, శాసనసభ్యులుగా ఉన్న వ్యక్తులు మంత్రులుగా తిరిగితే, మా ఎమ్మెల్యేలు ప్రసిద్ధి చేస్తే మళ్ళీ మా ఎమ్మెల్యే మంత్రిగా ఉండి సమాధానం చెప్తే, మా పార్టీ మీద గెలిచి ఎమ్మెల్యే సమాధానం చెప్తే ఏముండాలి? ఆ శాసనసభని, ఆ శాసనసభని రాబోయే తరాలకి ఏ మీద మెసేజ్ ఇస్తాం, ఏం మాట్లాడతాం? ముందు పవన్ కళ్యాణ్ గారు దాన్ని ప్రశ్నించి ముందు ఆ మంత్రులు రాజీనామా చేయండి, వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే అందరూ రాజీనామా చేయండి అని చెప్పుకుంటే మమ్మల్ని ప్రశ్నిస్తే బాగుండి. ఇవాళ కూడా శాసనసభ స్పీకర్ వచ్చి కనీసం నోటీస్ కూడా చేయకపోతే కోర్టు నోటీస్ చేసింది, కానీ శాసనసభ స్పీకర్ నోటీస్ చేయలేదు. అలాంటి శాసనసభలో వచ్చి మమ్మల్ని కూర్చొని వాళ్ళకి మన సమాధానం చెప్పమని మన ఆయన తాలూకు విజ్ఞతగా వదులుతున్నాం. పవన్ కళ్యాణ్ గారికి మాత్రం అది తగ్గదు, ముందు వాళ్ళు ప్రశ్నిస్తూ మమ్మల్ని ప్రశ్నించమండి. దానికి ఎన్నో సందర్భాల్లో మేము సమాధానం చెప్పాం. ఇలాంటి శాసనసభలు ఉండడం చాలా అనర్థం, రాబోయే తరాలకి ఇది తప్పు, గొడవ పెట్టి ఇది ఉండకూడదు. ఒక సాంప్రదాయబద్ధంగా చట్టాన్ని గౌరవించేటట్టు ప్రజాస్వామ్యం మనుగడ ఉండాలంటే, రాబోయే తరాలు తెలియాలంటే అందుకనే మేము శాసనసభకు వెళ్ళలే, అది మా కారణం. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు టార్గెట్ అయ్యాను నాకు తెలియదు, కానీ టార్గెట్ మరి ఏం ఏ సందర్భంలో మాట్లాడినా తెలియదు. కానీ 14 సంవత్సరాలు 14 నుంచి విజయనగరం జరిగిపోయిన జిల్లాలో వలసను లాపుకొచ్చి గత 10 సంవత్సరాలుగా పనికార పథకం, ఉపాధి హామీ చట్టాన్ని పెట్టి కానీ లేదు, జిల్లాలో పనులు అభివృద్ధి కార్యక్రమాల వల్ల కానీ లేదు, హౌసింగ్ ప్రోగ్రామ్ వల్ల తీసుకున్న పనుల వల్ల కానీ లేదు, ఇరిగేషన్ వల్ల తీసుకున్న పనుల వల్ల కానీ వలసల నుంచి ఆపుకుని వచ్చాం. దురదృష్టం 2014లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మూడు కలిసి ఈ రాష్ట్రంలో అధికారం వచ్చింది, దగ్గర నుంచి ఈ రాష్ట్రానికి వచ్చి దురదృష్టం వెంటాడింది, దురదృష్టం వచ్చింది. ఈ రాష్ట్రం వెనకబడటానికి ప్రక్రియ వచ్చింది. అప్పటి నుంచి మళ్ళీ ప్రాంతంలో వరుసలు స్టార్ట్ అయ్యాయి. 4 సంవత్సరాలు ఎన్నో సందర్భాలు చెప్పాం. ఏదైతే ఉపాధి హామీ చట్టం ఉందో ఆ చట్టాన్ని ప్రజలకు ఉపయోగించడం మానేసి పుక్కిలతో దోసులు తింటున్నారు, అందుకే వలసలు పెరుగుతున్నాయి, ఆలోచన చేయండి అని ప్రభుత్వానికి పదే పదే చెప్పాం. దాని మీద కేంద్రానికి కూడా ఫిర్యాదు చేస్తే మా మీద వచ్చి తిరిగి దాడి చేయడం మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. ముందు దానికి సమాధానం వారి దగ్గర ఉంటే అప్పుడు వలసలు అరికట్ అవుతుంది. ఇవన్నిటికీ కారణం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడానికి కారణం. ఆ ఉండడానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు అవునా కదా? ఆయన కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చే ఉండదు కదా ఆలోచన. ఈ రాష్ట్రంలో ఇలాంటి అనర్థాలు, వలసలు, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ఒత్తులు అయ్యేవే కాదు, మూల కారణం అది. దానికి అందుకు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వల్ల రాష్ట్రానికి చెడు తప్ప కీడు తప్ప ఏ ప్రయోజనం లేదు లేదు అనేది మా తాలూకు ఆలోచన, ఆ ఉద్దేశం. ఓకే చెప్పండి. సరే, ఎవరన్నారు? భారతీయ జనతా పార్టీ అంది, అదే అది లేదు, అది లేదు. ఆయన మన నిరధ్యక్షత చేస్తున్నాడు,
మరి వచ్చేది లేదు పొలిటికల్ పార్టీ అంటే మరి నేరాధ్యక్ష చేస్తారని ఎందుకు చెప్పారు? ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేరాధ్యక్ష బండి చేస్తారన్నారు కదా, మరి దేని గురించి అన్నారు? మరి నాకైతే నీ ఉద్దేశంలో నీ అభిప్రాయంకి ఆయన అభిప్రాయంకి తేడా కనిపిస్తుంది. మరి మాకైతే తేడా కనిపిస్తుంది. అది టీడీపీ మీద కుట్రమైంది, టీడీపీ కుట్రమైంది ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి, ఈ రాష్ట్రాన్ని దోచుకు తినడానికి, ఈ రాష్ట్రాన్ని అదోగా పెట్టడానికి. ఏదైతే విభజన చెంది రాష్ట్రం ఉందో నా అనుభవంతో నేను వచ్చి దీన్ని బాగు చేస్తానని ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఇవాళ ఈ కార్యక్రమం చేస్తాను. కళ్ళకి కట్టొచ్చు కనిపిస్తుంటుంటే ఇదే మాటలు 2014 ముందు చెప్పారు, ఇదే మాటలు చెప్పి పాపం కడుపుకున్నారు. ఈ రాష్ట్ర విభజనకు మూలకారులు అయ్యారు. ఆయన లేఖలతోనే ఈ రాష్ట్రం విడిపోయింది అనేది పలు సందర్భాల్లో ఆయన ఎన్నో సందర్భాలు చెప్పాం. వాస్తవం కూడా అది మళ్ళీ మళ్ళీ వాళ్ళు ప్రజలు మోసం చేయడం చెప్తాను. వాళ్ళు చేశారు, వాళ్ళు వాళ్ళు ఆ కుట్రలు పండి వాళ్ళకు వచ్చిన దిమిక్కులతో వాళ్ళకు వచ్చిన మాటల చాతుర్యంతో గాలితో ఈ రాష్ట్రాన్ని వచ్చి నాశనం చేసి మళ్ళీ ఏ విధంగా మాట్లాడతారు? టీడీపీ టీడీపీకి ఇవాళ ఒక్క క్షణం కూడా మాట్లాడే హక్కు కానీ ప్రభుత్వంలో కొనసాగే అవకాశం కానీ వీళ్ళు ప్రజలందరూ చూస్తున్నారు. ఎప్పుడు వస్తాయి ఎన్నికలు, ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు వస్తాయా వీళ్ళకి బుద్ధి చెప్తామని చూస్తున్నారు ప్రజలందరూ కూడా.